హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనూజ్ కిచెన్ ఈరోజు నేను చేయబోయే కర్రీ చేపల పులుసు గ్యాస్పై ఒక గిన్నె పెట్టుకొని గిన్నె వేడెక్కాక ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కాక ఆనియన్ ముక్కలు వేసుకోవాలి ఇవి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి ఇలా ఫ్రై అయిన ఉల్లిపాయ ముక్కల్ని మిక్సీ జార్లోకి తీసుకోవాలి మిక్సీ జార్లకు తీసుకొని ఉల్లిపాయ ముక్కల్ని పేస్ట్ లాగా పట్టుకోవాలి ఇలా పేస్ట్ పట్టుకోవాలి ఇప్పుడు గ్యాస్పై ఒక గిన్నె పెట్టుకొని గిన్నె వేడెక్కాక జీలకర్ర మెంతులు దూరగా వేపుకోవాలి ఇలా దూరగా వేగిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలి మిక్సీ జార్లోకి తీసుకొని జీలకర్ర మెంతులను మెత్తగా మిక్సీ పట్టాలి ఇలా మెత్తగా పట్టుకోవాలి శుభ్రంగా కడుక్కొని తీసుకున్న చేప ముక్కల్లోకి అల్లం పేస్ట్ ధనియాల పౌడర్ గరం మసాలా మనం ముందుగా పట్టుకొని పెట్టుకున్న జీలకర్ర మెంతుల పౌడర్ సాల్ట్ పసుపు కారం తగినంత వేసుకోవాలి మనం ముందుగా పట్టుకొని పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ కొంచెం నిమ్మకాయ రసం ఇవన్నీ వేసుకున్న తర్వాత ముక్కకు పట్టేలా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న చేప ముక్కల్ని పక్కన పెట్టుకోవాలి ఒక గిన్నె గ్యాస్పై పెట్టుకోవాలి అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి జీలకర్ర కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఆనియన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి ఆనియన్ ఫ్రై అయిన తర్వాత అల్లం పేస్ట్ వేసుకో వేసుకోవాలి కొంచెం పసుపు వేసుకొని కొంచెం ఫ్రై చేయాలి ఇప్పుడు దాంట్లోకి చింతపండు రసం పోసుకోవాలి చింతపండు రసం కొంచెం మరగనివ్వాలి ఒక టెన్ మినిట్స్ తర్వాత చింతపండు రసం ఇలా మసులుతుంది ఇలా మసిలిన చింతపండు రసంలోకి మనం ముందుగా కలిపెట్టుకున్న ఫిష్ ముక్కలు వేసుకోవాలి ఇలా వేసుకున్న ముక్కల్ని ఒక పది నిమిషాలు ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత ఇలా అవుతుంది చేప ముక్కల్ని ఒక పది నిమిషాల కంటే ఎక్కువగా ఉడికించకూడదు ఎందుకంటే విడిపోతుంది చేపల పులుసు రెడీ అయిపోయింది ఇప్పుడు కొంచెం ధనియాల పౌడర్ కొత్తిమీర వేసుకొని దింపుకుంటే సరిపోతుంది సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం రగుల చేపల పులుసు రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంది ఇంట్లో మీరు కూడా ట్రై చేయండి నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం